Hello everyone, welcome to Sam Creative Ideas. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ న్యూ ఇయర్ అయితే మేము చాలా సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకి న్యూ ఇయర్ అంటే సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటండి, రంగోలీనే కదా. సో అందుకే మా గ్యాంగ్ అంతా కలిసి ఇంటి ముందు ఇలా రంగోలీతో నింపేసామన్నమాట. చూడండి అందరం ఎలా ముగ్గేస్తున్నాం. న్యూ ఇయర్ రోజు మా గ్యాంగ్ అంతా కలిసి ఒక చిన్న అవుటింగ్ ప్లాన్ చేశామండి. సో అది డిఫరెంట్గా ఉండాలి అనేసి మేము ఏమనుకున్నామంటే ముందుగానే అక్కడే మనం ఫుడ్ చేసుకొని తినాలి అనేసి అనుకున్నాము. సో దానికోసం ఫుడ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. అందరికీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేద్దాము అనేసి. సో ఫైనల్గా అయితే ప్లేస్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి గోల్కొండ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఏరియా అన్నమాట. సో ఇది మనకి మౌంట్ ఎపారాకి దగ్గరలో ఉంది, హైట్ నగర్కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. చాలా బాగుంది. మేమైతే ఈ ప్లేస్కి ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ మంచిగా వండుకొని తినడానికి ప్లస్ పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి ఏదైనా అన్నిటికీ కన్వీనియంట్గా ఉంది. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. సో ఈ ప్లేస్కి ఒక పెద్ద బస్సులోనే వచ్చారు జనాలు ఆ రోజు న్యూ ఇయర్ రోజు అనేసి. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు డే మొత్తం అక్కడే ఫుల్గా స్పెండ్ చేశారనమాట. మేము వచ్చరికి వాళ్ళు అక్కడ ఉండిపోయారు. సో మాకు ఏరియా చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా కన్వీనియంట్గా ఉంది. సో మేము అనుకున్నాం నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేయాలి అనేసి. యాక్చువల్లీ ఈ ప్లేస్కి అనుకోలేదు ఫస్ట్, అలా వస్తుంటే దారిలో ఈ ప్లేస్ కనిపించి మేము ఇక్కడ ఆగామన్నమాట. సో ఫైనల్గా మేము ఒక డిస్కౌంట్ పెట్టుకున్నాం, చూడండి ఏంటో అది. చికెన్ ఒకటి ఇచ్చి చికెన్ ఫ్రై ఒకటి చేద్దాం, బయట బిర్యానీ తెచ్చుకుని చికెన్ ఫ్రై చేద్దాం. నువ్వు వీడియో వస్తుంది కానీ ఒకే చికెన్ చేస్తుంది, ఒక కర్రీ చేయడం ఇది ఒకే చికెన్ ఒకటి వండుకుందాం. అది కాదు, బిర్యానీ తెచ్చుకొని కర్రీ అవి ఉంటాయి కదా ఫ్రైస్, అవి తెచ్చుకుంటాయి బిర్యానీ కొంచెం తక్కువ క్వాంటిటీ. మరి ఏం చేద్దాం అంటే చికెన్ తెచ్చుకొని మామూలుగా చికెన్ ఫ్రై లాగా చేస్తారు కదా, అది చేద్దాం. అది మీరు చేయండి, మమ్మల్ని చేయమంటారా వీడియో చేయడానికి? మామూలు చేస్తారు. సో అక్కడ మేము ఏం డిస్కస్ చేసామంటే యాక్చువల్గా వచ్చిందే వంట చేసుకొని తిందామనేసి, బట్ అక్కడికి వచ్చేసరికి 12:30 1 అవుతుంది నియర్లీ. సో అందరికీ ఆకలి వస్తుంది. సో అప్పుడు ఏమనుకున్నామంటే ఇంకేమొదలే బిర్యానీ తెచ్చుకొని తిందామనేసి అనుకున్నామన్నమాట. అదే మా ప్లానింగ్ అక్కడ చేంజ్ అయిపోయింది. సో బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు, దమ్ బిర్యానీ. సో కర్రీ మాత్రం మేమే చేసుకున్నామండి, చాలా బాగా చేశారు మా జెంట్సే ఈసారి వంట ట్రై చేశారనమాట. వాళ్ళే చికెన్ ఫ్రైని చాలా బాగా చేశారనమాట. సో చూడండి దమ్ బిర్యానీ. ఇక్కడ మేము ఏం చేసామో ఏమేమి మాట్లాడామనేసి ఫుల్ వీడియో చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ మా జెంట్స్ చూడండి వంట చేయడానికి సిద్ధంగా రెడీ అవుతున్నారనమాట. సో వాళ్ళు చాలా రకాల పేర్లు పెట్టారు వాళ్ళు చేసిన చికెన్కి, బట్ టేస్ట్ మాత్రం ఫైనల్గా అదిరిపోయింది. సో వాళ్ళు ఎలా చేశారో ఒకసారి చూసేసేయండి. ఓ ఏదైనా మొత్తం ఒకటే.
మీకు ఏడు పెంకులాట అంటే తెలుసా అండి? సో ఇక్కడ మేము ఆడేది అదే అండి, ఏడు పెంకులాట అంటాం మేము దీన్ని అయితే. ఏడు రాళ్ళు పెట్టి దాన్ని బాల్తో కొట్టి ఎవరైతే బాల్తో కొడతారో ఆ టీం వాళ్ళు పరిగెత్తా ఉండాలన్నమాట. ఆపోజిట్ టీం వాళ్ళు ఆ బాల్తో మనల్ని కొడితే మనం అవుట్ అవుతాము. ఆ లోపు మనం ఆ ఏడు పెంకులు అనేసి ఏ లెవెల్లో ఉందో అదే లెవెల్లో సెట్ చేయాలన్నమాట. అదే గేమ్. సో మేము దీన్ని ఏడు పెంకులాట అని అంటాం అన్నమాట. సో మేము అందరం కలిసి ఆడుతున్నాము. అన్నాన్ 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 అన్